మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను ఎంఐ రౌటర్ గురించి ఒక వీడియో చేశాను. చేసినప్పుడు నేను వాడే యాపిల్ టైం క్యాప్సూల్ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. సో చాలామంది ఈ టైం క్యాప్సూల్ గురించి నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు, కాబట్టి ఇప్పుడు నేను ఈ టైం క్యాప్సూల్ గురించి, దీనికి ఉన్న విశేషాల గురించి మాట్లాడగలుగుతున్నాను. అలాగే జియో ఫైబర్ రౌటర్ గురించి కూడా ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, ఎందుకంటే దీనికి దానికి సిమిలారిటీ ఉంది, అందుకని చెప్పి దాని గురించి కూడా మాట్లాడుతున్నాను. అలాగే వచ్చేసరికి వెస్టర్న్ డిజిటల్ వాడిది మైక్లోడ్ టైం మిషన్ అని చెప్పి ఉంది, అది రౌటరే. సో దాని గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. సో మొదటగా దీని గురించి మాట్లాడదాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదే యాపిల్ ఎయిర్పోర్ట్ టైం క్యాప్సూల్. సో మనం పైన చూసినట్టయితే ఈ విధంగా యాపిల్ లోగో అనేది ఇవ్వడం జరుగుతుంది, బ్యాక్ సైడ్ చూసినట్టయితే వెనకాల కూడా మరో యాపిల్ లోగో అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా, అసెంబ్లీ ఇన్ చైనా, A1355 అని చెప్పి దీని మోడల్ నెంబర్ అనేది రాసింది. ఇది థర్డ్ జనరేషన్, దీనికన్నా ముందు రెండు జనరేషన్స్ అనేవి రావడం జరిగింది, ఇది వచ్చి థర్డ్ జనరేషన్ అనమాట. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కింద సీరియల్ నెంబర్ లెటర్స్ అనేది రాసింది. బిల్డ్ క్వాలిటీ చూద్దాం. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఫైబర్ తో చేయబడింది. ఇది వెయిట్ వచ్చేసరికి చాలా వెయిట్ అనేది ఉంది, ఎందుకంటే దీంట్లో 1 TB హార్డ్ డిస్క్ అనేది బిల్ట్ ఇన్ ఇస్తారు, అందువల్ల దీని వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇటువైపు మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక చిన్న LED లైట్ అనేది కనబడుతుంది. ఈ లైట్ వచ్చేసరికి ఆరెంజ్ మరియు గ్రీన్ అనేది వెలుగుతుంది. గ్రీన్ లో ఉంటే ఫుల్ హెల్దీగా ఉన్నట్టు, మనం ఫుల్ ప్రొటెక్ట్ గా ఉన్నట్టు అర్థం అనమాట. దీని డిజైన్ మనం చూసుకున్నట్టయితే సైడ్ మీద రెండు లేయర్ లాగా ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసరికి ఒక ప్లాస్టిక్, పైన వచ్చేసరికి ఒక ప్లాస్టిక్, మధ్యలో వచ్చేసరికి గ్యాప్ ఉంది. కింద సైడ్ మనం చూసినట్టయితే ఇదంతా వచ్చి రబ్బర్ ఫినిష్ అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ మనకి ఏముంది పోర్ట్స్ అనేది ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ బ్యాక్ సైడ్ పోర్ట్ చూసేసరికి ఒకటి పవర్ పోర్ట్ అనేది ఇచ్చారు, అలాగే ఇంకోటి USB పోర్ట్ ఇచ్చారు. ఈ USB పోర్ట్ వచ్చేసరికి పెన్ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ కానీ ఇంట్లో కావచ్చు, ఆఫీస్ లో కావచ్చు, ఎక్కడైనా మన దగ్గర ఉన్న ప్రింటర్ అది వైఫై ప్రింటర్ కాకపోయినా సరే దీనికి మనం ఆ ప్రింటర్ ని కనెక్ట్ చేసినట్టయితే త్రూ రోటర్ ద్వారా మనం దాన్ని వైర్లెస్ చేసి వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ మన మొబైల్ ఫోన్ లో కనుక ఏమైనా ఉందంటే దాన్ని ప్రింట్ చేయాలనుకోండి, మళ్ళీ దాన్ని కంప్యూటర్ లోకి పెట్టి ప్రింటర్ కనెక్ట్ చేసి ఏం పని లేకుండా ప్రింటర్ కనెక్షన్ అనేది USBకి ఇస్తే మనం ఎక్కడ నుంచి మొబైల్ లోంచి కావచ్చు, ఐప్యాడ్, ఆ ట్యాబ్ లేకపోతే ల్యాప్టాప్ ఎందులో ఉన్నా సరే మనం ప్రింట్ తీసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. అలాగే ఇక్కడ LAN ఇన్పుట్ అవుట్ ఇచ్చారు, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది LAN ఇన్పుట్. అలాగే 3 LAN అవుట్పుట్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చిన్న హోల్ లా కనిపిస్తుంది కదా, ఇది రీసెట్ అనమాట. మనం ఏ పిన్నుతో కానీ పెన్నుతో కానీ దాన్ని మనం లోపల ప్రెస్ చేసినట్టయితే లోపల చిన్న బటన్ ఉంటుంది, ఆ బటన్ ద్వారా ఈ రోటర్ అనేది రీసెట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకు ఒక చిన్న గ్యాప్ గా ఇంకో హోల్ పెద్దది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి లాక్ సిస్టమ్. సో మొత్తానికి ఓవరాల్ గా ఇది వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది దీని బిల్డ్ క్వాలిటీ కానీ దీన్ని చూడడానికి. అయితే మిగిలిన రోటర్ కి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే దీంట్లో 1 TB హార్డ్ డిస్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్స్ కి వచ్చేసరికి 2 TB, 3 TB, 4 TB మార్కెట్ లో రావడం జరిగింది. అప్పట్లో దీనికి వచ్చేసరికి 1 TB హార్డ్ డిస్క్ ఉంది, అప్పట్లో దీని కాస్ట్ 28,000 ఉంది. ఇప్పుడు వచ్చేసరికి 1 TB రావట్లేదు, 2 TB 30,000 అలాగా మనకి మార్కెట్ లో లభిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అనేది దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది చెప్తున్నాను. మనం దీన్ని డైరెక్ట్ గా మనం రోటర్ లాగైనా వాడచ్చు, లేదంటే వేరే రోటర్ నుంచి అంటే అది వైఫై రోటర్ కావచ్చు, మామూలు ఆర్డినరీ రోటర్ కావచ్చు, ఏ రోటర్ నుంచి అయినా సరే దీనికి మనం ల్యాండ్ లింక్ అనేది ఇచ్చి తర్వాత దీని నుంచి సిస్టమ్ కానీ దేనికైనా సరే కనెక్ట్ చేసుకోవచ్చు. దీని నుంచి వైఫై అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ వైఫైని మనం అన్ని డివైసులకి, మన ఇంట్లో ఎన్ని డివైసులు అయితే ఉన్నాయో అన్ని డివైసులకి ఆ వైఫైని యూజ్ చేసి, ఇందులో ఉన్న హార్డ్ డిస్క్ ఉందో ఈ హార్డ్ డిస్క్ లో మరి సపోజ్ నా ఇంట్లో నేను మొబైల్ వాడుతున్నాను, నా మొబైల్ లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, ఇప్పుడు నా స్టోరేజ్ ని మళ్ళీ తీసి క్లీన్ చేయాలంటే నేను నా కంప్యూటర్ కనెక్ట్ చేసి స్టోరేజ్ ని కంప్యూటర్ లోకి డంప్ చేస్తాం. ఆ పని ఏం చేయకుండా జస్ట్ వైఫై తో మనం దీన్ని కనెక్ట్ చేసి త్రూ వైఫై ద్వారా ఆ స్టోరేజ్ ని ఇందులో ఉన్న హార్డ్ డిస్క్ కి మనం పంపించవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నా ల్యాప్టాప్ లో ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది చేశాను, తర్వాత దాన్ని నేను డెస్క్టాప్ లో మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నాను. ఆ టైంలో ఏంటంటే నా ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్ ని నేను దీంట్లో ఉన్న 1 TB లోకి నేను సెండ్ చేసేసుకుంటాను అనమాట. అది త్రూ వైర్లెస్ ద్వారా అయిపోతుంది, మనకి అది ఎలాగనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే నా సిస్టమ్ లో ఉన్నది కూడా దీంట్లోకి నేను పంపించుకోగలను. దీని వల్ల ఏమవుతుందంటే మనకి టైం అనేది కలిసి వస్తుంది. ఒకప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు నా ల్యాప్టాప్ లో వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ ని మళ్ళీ నేను నా సిస్టమ్ లో పంపించాలి అనుకుంటే పెన్ డ్రైవ్ లోనో కానీ హార్డ్ డిస్క్ లో కానీ డంప్ చేసుకుని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి మళ్ళీ నా కంప్యూటర్ కనెక్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ సిస్టమ్ లోకి కాపీ చేసుకుని వర్క్ చేసేవాడిని. ఇప్పుడు ఆ పని ఏం లేదు, టైం అనేది చాలా వరకు కలిసి వస్తుంది అనమాట. దీనివల్ల నా మొబైల్ లో కావచ్చు, ల్యాప్టాప్ లో కావచ్చు, లేకపోతే నా ఐప్యాడ్, ట్యాబ్ ఎందులో ఉన్నా సరే ప్రాజెక్ట్ ఫైల్ ఏదైనా సరే నేను డైరెక్ట్ గా దీంట్లో పంపించేసుకోవచ్చు అనమాట. పంపించుకొని మళ్ళీ అన్ని డివైసుల నుంచి దీంట్లో నుంచి ఓపెన్ చేసి నేను వర్క్ ని మళ్ళీ చూసుకోవచ్చు. అలాగే మూవీస్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఏదైనా సరే నా మొబైల్ నుంచి నేను దీంట్లో పంపించేయచ్చు, లేదా నా సిస్టమ్ నుంచి లేదా నా ల్యాప్టాప్ నుంచి దీంట్లో పంపించి మూవీస్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, అన్ని డివైసుల్లో
ఒకేసారి చూసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని మళ్ళీ మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని ఏం లేకుండా డైరెక్ట్గా అక్కడ నుంచి మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు అది ఎలాగనేది ఒకసారి నేను చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను రోటర్ని కనెక్ట్ చేయడం జరిగింది. కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నా సిస్టమ్లో మై కంప్యూటర్లోకి వెళ్ళాను. ఇక్కడ మై కంప్యూటర్లో మీరు చూడొచ్చు ఇక్కడ నాని ప్రభాకర్ జెడ్ అని చెప్పి ఇక్కడ మనకి డేటా కనిపిస్తుంది కదా, 1 TB అని చెప్పి హార్డ్ డిస్క్. ఇదే ఆ రోటర్ హార్డ్ డిస్క్. దీంట్లో నేను ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఓపెన్ చేసినట్టయితే ఇందులో నేను పంపించిన ఫైల్స్ అనమాట ఇవన్నీ, నా సిస్టమ్ నుంచి, నా మొబైల్స్ నుంచి, అలాగే ల్యాప్టాప్ నుంచి, ట్యాబ్స్ నుంచి, నాకు అందులో ఉన్న ఫైల్స్ని ఇందులో పంపిస్తూ ఉంటాను. ఎప్పుడైనా కావాలంటే అన్నింటిలో నేను వీటిని మళ్ళీ చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఒక మూవీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ద బేబీ బాస్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేశాను. సో చూస్తే ఇక్కడ మీకు మూవీ అనేది ప్లే అవుతూ కనబడుతుంది. ఓకే కదా, ఇప్పుడు మనకి ఇందులో ఉన్న మూవీని నేను నా సిస్టంలో చూసుకుంటున్నా. అలాగే అదే మూవీని నేను నా మొబైల్లో చూసుకోవాలనుకున్నాను అనుకోండి, వెంటనే ఇప్పుడు నా మొబైల్లోకి వెళ్ళి నేను ఇందులో నా మొబైల్లోకి వెళ్ళి ఇక నేను ఈఎస్ ఫైల్ మేనేజర్ అని కనబడుతుందిగా, ఈఎస్ ఫైల్ మేనేజర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఈఎస్ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి అలాగే ఇక్కడ మనం నెట్వర్క్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ నెట్వర్క్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇందులోకి వెళ్తే ఇక్కడ మనకు నెట్వర్క్ అని కనిపిస్తుందిగా, వీటిలోకి వెళ్లాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ మనకి నాని ప్రభాకర్ అని చెప్పి సేమ్ ఫైల్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డేటా అనే ఫోల్డర్ కనిపిస్తుందిగా, దీన్ని ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఫైల్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయో సేమ్ ఫైల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంటే అదే హార్డ్ డిస్క్ మళ్ళీ దీనికి కనెక్ట్ అయింది అనేది కొంచెం చూడండి. ఇక్కడ మనకి బేబీ బాస్ కనబడుతుంది. సేమ్ మూవీని మళ్ళీ నేను ఇందులో ప్లే చేసుకోవచ్చు ఆ విధంగా. అదే విధంగా నా దగ్గర ఉన్న ట్యాబ్ కావచ్చు, ప్యాడ్ కావచ్చు. ఇప్పుడు ఇది ఐప్యాడ్ అనమాట, ఐప్యాడ్కి వచ్చేసరికి మనకి ఫైల్ మేనేజర్ ఉండదు. అందుకని నేను ఏంటంటే బడ్జ్ ప్లేయర్లో నేను దీన్ని ఓపెన్ చేస్తుంటాను. ఇక్కడ నేను మీరు చూడొచ్చు బడ్జ్ ప్లేయర్ ఓపెన్ చేస్తాను. కింద మనకి షేరింగ్ ఆప్షన్ కనబడుతుంది నెట్వర్కింగ్. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తుంది చూసారు కదా, నాని ప్రభాకర్ అని చెప్పి. సో దీన్ని నేను ఓపెన్ చేయగానే సేమ్ అలాగే డేటా ఫైల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఫైల్స్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మళ్ళీ బేబీ బాస్ కనబడుతుంది. ఏవైతే యాపిల్ డివైస్లు ఉంటాయో ఈ డివైస్లకు వచ్చేసరికి స్టోరేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, తొందరగా ఫుల్ అయిపోతుంది. అలాంటి వాటికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం మూవీస్ కావచ్చు ఏమైనా సరే మనం ప్యాడ్లో వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం విడిగా క్లౌడ్లో ఉంచుకొని ఏదైతే 1 TB హార్డ్ డిస్క్లో పెట్టుకొని ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసరికి అలాగే మీకు అన్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి శాంసంగ్ Note 10 అనమాట. సో దీంట్లో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నాని ప్రభాకర్ కనబడుతుంది. ఇలాగే ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసరికి శాంసంగ్ Tab S ఇది, ఇక్కడ కూడా మీకు నాని ప్రభాకర్ అని కనబడుతుంది. సో ఈ విధంగా మనం ఏ ట్యాబ్లోనైనా సరే ఎందులో లేకపోతే ఫోన్లో కావచ్చు ఎందులోనైనా సరే ఇక్కడ చూడొచ్చు మీరు. మ్యాక్బుక్ ప్రో ఇది, మ్యాక్బుక్ ప్రోలో కూడా సేమ్ అలాగే కనబడుతుంది. ఇప్పుడు నేను ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఉందనుకోండి, నేను నా సిస్టంలో చేసి మిగిలిన వర్క్ నేను నా ల్యాప్టాప్లో చేయాలనుకున్నప్పుడు ఇందులో నేను సేవ్ చేసేస్తాను. ఇలా సేవ్ చేసేయడం వల్ల నాకేమవుతుందంటే దాన్ని నేను పెన్ డ్రైవ్లోనో లేకపోతే హార్డ్ డిస్క్లోనో స్టోర్ చేసుకుని వచ్చి మళ్ళీ తర్వాత నా ల్యాప్టాప్ కనెక్ట్ చేసే అవసరం ఉండదు అనమాట. నేను ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంటే సపోజ్ నేను ఇప్పుడు నా ల్యాప్టాప్లో నేను క్రియేట్ చేశాను, మిగిలిన వర్క్ నేను నా విండోస్లో తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను వెంటనే దాంట్లో డంప్ చేసేస్తాను. డైరెక్ట్గా అక్కడ నుంచి నేను విండోస్లో నా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. అందుకే దీనికి టైం క్యాప్సూల్ అని పెట్టారు. అలాగే ఎయిర్పోర్ట్ అంటే అర్థం ఏంటంటే అన్ని కలిపి స్టోరీ ఒకచోటే అవుతాయి అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇన్ని డివైస్ కనిపిస్తున్నాయి ఇక్కడ నేను వాడే డివైస్లు. సో ఇన్ని డివైసుల్లో ఎన్నైతే ఇక్కడ డివైసులు కనిపిస్తున్నాయో ఈ డివైసులు మొత్తం అన్ని కలిపి ఒక ఈ దీంట్లో స్టోర్ అవుతుంది. అందుకే దీన్ని ఎయిర్పోర్ట్ అన్నారు. అలాగే మనకి టైం అనేది సేవ్ అవుతుంది కాబట్టి దీన్ని టైం క్యాప్సూల్ అని కూడా అంటారనమాట. ఇప్పుడు జియో ఫైబర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు జియో ఫైబర్ రోటర్ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే జియో ఫైబర్ రోటర్ అని చెప్పి ఇప్పుడు రిలీజ్ చేస్తున్న జియో ఏదైతే ఉందో అది సేమ్ యాజ్ డీస్ యాపిల్ బ్రాండ్ది. ఏ రకంగా అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న మోడల్ ఎలాగుందో సేమ్ అదే లుక్లో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు సేమ్ మోడల్లో. ఒకసారి మీరు ఇక్కడ దాని మోడల్ కూడా చూడొచ్చు. మీరు ఇక్కడ చూస్తే సేమ్ దీనిలాగే డిజైన్ కానీ అన్ని దీనిలాగే ఉంది. పైన యాపిల్ లోగో బదులు జియో లోగో ఉంటుంది. దీని చివరికి వచ్చేసరికి WPS బటన్ ఒకటి, అలాగే రీసెట్ బటన్ ఒకటి పక్క పక్కనే ఇచ్చారు. అలాగే పవర్ సోర్స్ కూడా పక్కనే ఇచ్చారు. దాని పక్కన మనం చూస్తే ఫైబర్ ల్యాన్ అనేది అక్కడ దాని పక్కన ఇచ్చారు. ఆ తర్వాత మనకు ఒక టెలిఫోన్ ల్యాన్ అనేది ఇచ్చారు. ల్యాన్ అవుట్లు 3 ఇవ్వడం జరిగింది అనమాట జియో ఫైబర్ రోటర్. అలాగే 2 USB పోర్ట్లు ఇచ్చారు. ఈ USB పోర్ట్లు 2 ఇచ్చారు. దీని వల్ల ఏంటి యూజ్ అనేది పూర్తిగా మనకు తెలియదు, ఎందుకంటే అది రిలీజ్ అయితేనే కానీ మనం చెప్పలేము. దాని ద్వారా మనం హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్ స్టోరేజ్ కనెక్ట్ చేసుకోవచ్చా లేకపోతే ప్రింటర్ కనెక్టింగ్ ఇచ్చారా అనేది మనకి పూర్తిగా తెలియదు ఇది రిలీజ్ అయితేనే కానీ. అలాగే దీనికి కొన్ని ప్లాన్స్ అనేవి బయటకు వచ్చినాయి.
ఆ ప్లాన్స్ నిజమా అబద్ధమా అనేది చెప్పలేము, ఎందుకంటే ఆ ప్లాన్స్ కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. అయితే పూర్తిగా వస్తేనే గానీ ఈ జియో ఫైబర్ ప్లాన్స్ ఏంటి అనేది మనం చెప్పలేము. సో అందుకని ఇప్పుడు నేను ఆ ప్లాన్స్ గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఆ ప్లాన్స్ వాస్తవం అవాస్తవం అనేది మనకు తెలియదు అనమాట. సో ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి వెస్టర్న్ డిజిటల్ అనమాట, డబ్ల్యూడిఏ వాళ్ళది మై క్లౌడ్ టైమ్ మిషన్ అని చెప్పేసి, సేమ్ ఇప్పుడు ఏదైతే యాపిల్ ఉంది నేను మీకు చూపించిన టైమ్ మిషన్ ఉందో ఇలాంటిదే మై క్లౌడ్ టైమ్ మిషన్ అని చెప్పి వెస్టర్న్ డిజిటల్ వాళ్ళు దించారు. అది 2 TB, 3 TB, 4 TB అవైలబుల్ ఉన్నాయి. అవి 10,000 నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి. యాపిల్ డివైస్ ఉందో దీన్ని కొనాలంటే మనం 25,000 అబోవ్ పెట్టాల్సి ఉంటుంది, కానీ దానికి 4 TB 15,000 లో లభిస్తుంది. మీరు ఒకవేళ ఇలాగ టైమ్ క్యాప్సూల్ లాంటిది ఏమైనా డివైస్ తీసుకోవాలి, క్లౌడ్ సిస్టమ్ ఉండాలి, వైఫై కూడా పనిచేయాలి, అన్ని ఉండాలి అనుకుంటే ఇంత పెట్టి మీరు దీన్ని తీసుకోలేరు. కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే వెస్టర్న్ డిజిటల్ లో మై క్లౌడ్ టైమ్ మిషన్ ని మీరు తీసుకోవచ్చు. దాంట్లో కూడా సేమ్ ఇదే ఫ్యూచర్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అది కూడా ఇదే పద్ధతిలో తయారు చేశారు. బట్ ఇది వచ్చేసరికి యాపిల్ బ్రాండ్, అది వెస్టర్న్ డిజిటల్ బ్రాండ్ అనమాట. మీరు తీసుకోవాలనుకుంటే అది తీసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు యాపిల్ టైమ్ క్యాప్సిల్, అలాగే వెస్టర్న్ డిజిటల్ మై క్లౌడ్ మరియు జియో ఫైబర్ రౌటర్ గురించి తెలుసుకున్నాను అని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు, అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.